సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేము గడప గడపకు ఉదయం 7 గంటల నుంచి తిరుగుతూ ఉన్నాం. మరి కొన్ని భయాల చేత కొందరు ఇబ్బంది పడుతున్న మాత్రం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ ఊళ్ళో ఇవన్నీ కూడా ఇక్కడ సంపుగట్టి అదేవిధంగా ఎన్నో సేవలు చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ దీవించి మీ ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన తర్వాత 6 సూత్రాలతో ముందుకు వస్తూ ఉన్నాం. మహాలక్ష్మి అని చెప్పి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటిలో మనం వాడే గ్యాస్ ఏదైతే ఉందో నిత్యం మనం చూస్తూ ఉన్నాం, ఆ గ్యాసు 1,200 ఉంది. రేపు పుత్తనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 600కి ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అక్క మిగతా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం కోసం చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మీరందరూ ఎవరికి భయపడకండి. ఎక్కడికెళ్ళో వచ్చి ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్న వాళ్లకు ఈ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేస్తూ ఉన్న మాత్రం నేను వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. మీరందరూ కలిసి రేపు పొద్దుగాల ఈ ఊళ్ళో ఈ మున్సిపాలిటీలో ఉన్న బిడ్డను గెలిపించుకుంటే మీరు ఇక్కడనే బోర్డు పనులకు రావచ్చు. కానీ మీరు ఎక్కడో ఇక్కడి నుంచి భోజనం వెళ్ళిపోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి నన్ను దీవించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.